హైదరాబాద్ భూ కబ్జా కేసుపై టీసీ వెంకటేష్ స్పందించారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. తెలుగు ప్రజలందరికీ నమస్కారం అండి. ఇటీవల ఒక సంఘటన జరిగింది. నేను లక్షదీప్ ట్యూర్లో ఉన్నప్పుడు 17వ తారీఖున కొంతమంది గ్రూపుతో టీజీ విశ్వప్రసాద్ ఏపీ జంప్స్ ప్రాపర్టీ మీద దురాక్రమణ జరిగిందని ఒక కేసు పెట్టడం జరిగింది. అప్పుడు ఎఫ్ఐఆర్లో టీజీ వెంకటేష్ పేరు లేదు. కానీ నెక్స్ట్ డే 18వ తారీఖున రిమైండర్లో టీజీ వెంకటేష్ పేరు కనపడటం జరిగింది. ప్రాబబ్లీ ఈ రెండు గ్రూపులు అంటే చాలా సంవత్సరాలుగా ఫైట్ చేస్తున్నారు ఆస్తి కోసం, బంజారా హిల్స్లోని ఆస్తి కోసం. అది నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎప్పుడూ నాకు ఆ సబ్జెక్టు కూడా ఎవరు డిస్కస్ చేయలేదు. ఇది సబ్జెక్ట్ వచ్చేప్పటికీ విశ్వప్రసాద్ టీజీవిఏ వస్తుంది, నాది టీజీవిఏ అని వస్తుంది. మరి మా గ్రాండ్ ఫాదర్ కజిన్ గ్రాండ్ చిల్డ్రన్ వీళ్ళంతా ఇట్లా 1000 మంది ఉంటారు టీజీ అనేవాళ్ళు, ఆదో నుంచి వచ్చిన వాళ్ళు. సో అంత మాత్రాన టీజీవి విశ్వప్రసాద్కు టీజీ వెంకటేష్కు సంబంధాలు అన్నింటిలో ఉంటాయనటం అది అవివేకమవుతుంది. సో విశ్వప్రసాద్ ఒక క్లారిటీ ఇచ్చాడు ఈ సంఘటన జరిగేదే. టీజీ వెంకటేష్కు ఎలాంటి సంబంధం లేదు. అక్కడ వచ్చిన మనుషులు సినిమా షూటింగ్ గారు నేను తెచ్చుకున్నాను, ఈ మనుషులంతా నా మనుషులు, ఆయనకు సంబంధం లేదని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఆయన అమెరికాలో ఉంటే. అలాగే నేను ఇమీడియట్గా మా బ్రదర్తో అంటే ఫోన్లు కష్టం అక్కడి నుంచి లక్షద్వీప్ నుంచి వచ్చేది పోలీస్ వాళ్ళకు, ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్కు నా బ్రదర్పై ఒక రెక్క స్టేట్మెంట్ ఇచ్చాడు. టీజీ మా బ్రదర్కి ఎలాంటి సంబంధం లేదు, ఆయన లక్షద్వీప్ ఇక్కడంతా ట్యూర్లో ఉన్నారు, ప్రభుత్వ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ట్యూర్లో ఉన్నారు, ఎంత పెద్ద పెద్ద సెక్రటరీలు వాళ్ళంతా ట్యూర్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, సెక్రటరీలు కమిషనర్లు కలెక్టర్లు అంతా పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ ప్రోగ్రాంలో. సో ఆయన ట్యూర్లో ఉన్నాడు అని చెప్పడం జరిగింది అక్కడ ఉండే ఆఫీసర్లకు. మరి ఇమీడియట్గా నేను బెంగళూరుకు నిన్ననే రావటం జరిగింది. సో నేను అన్ని క్లారిటీగా ఈవినింగ్ నా మీటింగ్ అయ్యేది ఇవన్నీ కొద్దిగా చూడటం జరిగింది. మరి ఇంత లోపల జెమ్స్ ఏపీ జెమ్స్ వాళ్ళు కేసు పెట్టినప్పుడు నా పేరు లేదు. మరి వాళ్ళు రీజాయిండర్ కూడా ఇచ్చారు. టీజీ వెంకటేష్ గారికి ఎలాంటి సంబంధం లేదు ఈ కేసులో, ఎప్పుడు ఈ వివాదంలో ఆయన జోక్యం చేసుకోలేదని పోలీసుకి లెటర్ కూడా ఇచ్చారు. ఇంకా సమస్య లేదు దీంట్లో. మరింత సమాచారం రెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు చెప్పండి, ఏపీ జెమ్స్ ప్రతినిధులతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా టీజీ వెంకటేష్ చెప్పడం జరిగింది. అలాగే భూ వివాదానికి సంబంధించి, ఆ యొక్క దౌర్జన్యానికి సంబంధించి తన ప్రమేయం ఏం లేదంటూ కూడా ఆయన క్లారిటీగా చెప్పడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు, అక్కడ తాజా సిచ్యువేషన్ ఎలా ఉంది? యా సిద్ధు, 2 రోజుల క్రితం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉన్నటువంటి ఏపీ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ చెందినటువంటి విలువైనటువంటి 2 ఎకరాల 5 గుంటల భూమికి సంబంధించి ఇది పక్కాగా తెలంగాణ ప్రభుత్వానికి చెందినటువంటి భూమిగా నిన్న షేక్పేట ఎంఆర్ఓ శ్రీనివాస్ రెడ్డి సాక్షి మీడియాతో మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 2005లో ఏపీ జెమ్స్ అండ్ జ్యువెలర్స్కి ఈ యొక్క ల్యాండ్ను కేటాయించారు. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం వాటా కూడా 11% ఉంది ప్రైవేటు వ్యక్తులకు. కానీ నిన్న ఏదైతే కర్నూలు నుంచి ఆదో నుంచి వచ్చినటువంటి టీజీ విశ్వప్రసాద్ అని ఎవరైతే ఏవన్గా చెప్తా ఉన్నారో, ఈ కేసులో టీజీ విశ్వప్రసాద్తో పాటు ఏటుగా ఉన్నటువంటి వివిఎస్ శర్మ ద్వారా తాముకు ఈ భూమి సంక్రమించిందని వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు, ఎక్కడ కూడా కోర్టు ఆర్డర్లో పూర్తిగా వీళ్ళకు ఫేవర్గా లేదు అన్న అంశాన్ని ఎంఆర్ఓ స్పష్టం చేశారు. అయితే ప్రధానంగా ఈ కేసు సంబంధించి ఏఫైగా ఇప్పుడు కొద్దిసేపటి క్రితం మాట్లాడినటువంటి టీజీ వెంకటేష్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించి వీళ్ళు సమీప బంధువులుగా తెలుస్తూ ఉంది. అయితే ఆదోని ప్రాంతం నుంచి వచ్చినటువంటి దాదాపు 80 మంది ఒక్కసారిగా 2 DCM జేసీబీలతో పాటు కంటైనర్తో కూడా పూర్తిగా ల్యాండ్లోకి చొరబడి కబ్జా చేసే ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో కూడా, అంటే టీజీ వెంకటేష్కు టీజీ విశ్వప్రసాద్ అనేటువంటి వ్యక్తి సమీప బంధువైన నేపథ్యంలో కూడా వాళ్ళంతా కూడా ఆదోని ప్రాంతం నుంచి దాదాపు 80 మంది వచ్చారంటే ఖచ్చితంగా టీజీ వెంకటేష్ ప్రోద్బలం ఉండే ఉంటుందని అనుమానం కావచ్చు. పోలీసులు అయితే ఎఫ్ఐఆర్లో 4 పేర్లు నమోదు చేశారు. టీజీ విశ్వప్రసాద్తో పాటు ఏటుగా వివిఎస్ శర్మ ఎవరైతే భూమిని అమ్మారో అతను కూడా ఈ కబ్జాకి రావడం జరిగింది. అతనితో పాటు సుభాష్ పొలిశెట్టి, మిథున్ అల్లు అని సంబంధించి కూడా వీళ్ళు కూడా విశ్వప్రసాద్ సమీప బంధువులు. ఏఫ్ఐగా అంటే ఎఫ్ఐఆర్ కాపీలో కేవలం 4 చేర్చి మిగతా 75 to 80 మెంబర్స్గా మొదటి రోజు పోలీసులు చూపారు. ఆ తర్వాత వీళ్ళందరినీ 2 DCM నాంపల్లి కోర్టుకు తరలించారు. 58 మందిని రిమాండ్ చేశారు. రిమాండ్ చేసిన నేపథ్యంలో కూడా పరారీలో ఉన్న వ్యక్తుల్లో కూడా ఏ1 విశ్వప్రసాద్తో పాటు ఏటుగా వివిఎస్ శర్మ, ఏ3 ఏఫ్ఐగా ఉన్నటువంటి
టీజీ వెంకటేష్ ను కూడా పరారలో ఉన్నట్టుగా పోలీసులు అయితే రిమాండ్ రిపోర్ట్లు చూడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే టీజీ వెంకటేష్ పై ఏఫ్ఐ గా ఉన్నట్టుగా కూడా వార్తలు వెలుగులోకి జరిగింది. ఈ నేపథ్యంలో వెంకటేష్ మాత్రం ప్రస్తుతం నేను లక్షద్వీప్ లో ఉన్నాను, ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు, విష్ణుప్రసాద్ మాత్రం ఒక సమీప బంధువు మాత్రమే అని చెప్తున్నారు. వాళ్లకు ఏపీ జంక్షన్ జ్యువెలర్స్ కు మరోపక్క వీళ్లకు కొంత ల్యాండ్ డిస్ప్యూట్ జరుగుతూ ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ఎంఆర్ఓ సంబంధించినటువంటి అధికారులు మాత్రం చాలా స్పష్టంగా ఇది ప్రభుత్వ భూమి, దీంట్లో ప్రభుత్వ వాటా ఉందని మాత్రం స్పష్టం చేస్తూ ఉన్నారు. సిద్ధు, ఓకే వాసు.